హలో అండి నేను లక్ష్మి బీరకాయతో ఎప్పుడు చేసే వెరైటీస్ కాకుండా బీరకాయ కోడుగుడ్డు పొరటు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో బీరకాయ కోడుగుడ్డు పుల్ట ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బీరకాయ కోడుగుడ్డు పుల్టా తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని నూనె వేసుకోవాలి ఈ నూనె కాస్త వేడెక్కాక కొద్దిగా కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ వేయించుకున్నట్లయితే మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కలుపుకొని ఒక నాలుగు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది బీరకాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది కాబట్టి నీళ్లు పోసుకోకుండానే నూనెలో మగ్గించుకుంటే బీరకాయ కోడుగుడ్డు పులట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నాలుగు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం మూత తీస్తే బీరకాయ చక్కగా మగ్గిపోయింది కదా నూనెలో నేను ఇక్కడ బీరకాయలో వాటర్ ఏమి పోయకుండానే నూనెలోనే మగ్గించాను ఎప్పుడైనా బీరకాయ కర్రీ చేసేటప్పుడు నీళ్లు పోయకుండా నూనెలో మగ్గిస్తే బీరకాయ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా బీరకాయ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒకసారి గరిడతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కోడిగుడ్లను కొట్టాలి నేను ఇక్కడ మూడు కోడిగుడ్లను తీసుకున్నాను బీరకాయ చక్కగా మగ్గిన తర్వాత కోడిగుడ్డు పగలగొట్టి వేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్డు వేసిన తర్వాత గరిటెతో నెమ్మదిగా కలపాలి ఇలా నెమ్మదిగా కలిపితే బీరకాయ కోడిగుడ్డు పుల్ట పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కోడిగుడ్డు కొట్టిన తర్వాత గరిటతో ఒకసారి బాగా కలుపుకొని చివరగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కోడిగుడ్డు పుల్ట రెడీ చూసారు కదా చాలా ఈజీగా బీరకాయ కోడిగుడ్డు పుల్ట ఎలా తయారు చేసుకోవాలో బీరకాయ తినని వాళ్ళు బీరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా బీరకాయతో కోడిగుడ్డు పుల్ట చేసి పెట్టండి ఒక్క ముద్ద కూడా వదల్చకుండా మొత్తం లాగించేస్తారు అండ్ అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బీరకాయ కోడుగుడ్డు పుల్టా రైస్లో కానీ చపాతీల్లో కానీ అద్దిరిపోతుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో